ప్రార్థిస్తూ తండ్రి ఆమేన్. దేవుని సహాయము అందరికి దయచేయండి. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో బెనర్జీ గారు వరకు వారు ఏ ప్రియులు గారు హలో డెవలప్మెంట్ గారు వారి వారి కొరకు మాడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడు మీరు వానికి అందరికీ ఐరారోగ్యములు మీ నాతో మేమే కేవలం మాకు సంతృప్తి మీ పదము మార్చమని మహిమ దేవుని స్నేహితులారు మరొక సమయమైనటువంటి మంత్రులు ప్రకాష్ బాబు వినోద్ కంప్లీట్ వారు కనుస్తున్నాను బహునతురమైన మాట లో సాయం వల్ల దానికి వారు వెళ్ళడానికి మీరు అన్ని పరిస్థితుల్లో వారికి తోడు అన్ని అవసరతలు మీరు ఉన్నతమైన స్థాయిలోనికి మీరు కృతజ్ఞత ఆధిక్యత వరకు మీకు మా ప్రభు ఉన్నత ఉన్నత స్థాయిలోకి మా సంతోషం మాత్రండి తెలియని కార్యం వారి కూర్చోండి తను వారిని దీవి మేలు సాధిస్తుండీ సమయంలో ఎవరైనా ఆలయానికి వచ్చారు వారి యొక్క
ఛార్జింగ్ 290 రూపాయలు, కమ్మలమ్మ 1500, ఫుడ్ ఫర్ జనరల్ బాడీ మీటింగ్ 2550 రూపాయలు, వాటర్ 540 రూపాయలు, టీ 600 రూపాయలు, నెక్టర్ 440 రూపాయలు, స్టూడెంట్ పాస్టర్ గాను 500, మొత్తం 6620 రూపాయలు పోను, 47370 రూపాయలు బ్యాంకులో జమ చేయబడింది. చెక్స్ అదేవిధంగా రెవరెండ్ రవిబాబు గారు శాలరీ ప్లస్ స్పెషల్ చైల్డ్ అలౌన్స్ 46166 రూపాయలు, పిఎఫ్ గాను 4000, సెక్స్ట నాన్ రోరియం 17000. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీర్వాదం తీసుకుంటే గాను 451వ కీర్తన, సర్వచిత్తము నీదేనయ్యా, కలిసి పాడుకుందాం. Thank you.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతను దీంపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ప్రైజ్లాడండి. ఒక చిన్న సాక్ష్యం, గడిచిన ఈ రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు దేవుడు ఒక అద్భుతమైన కార్యం నా కొరకు చేశారు. 12 గంటల ప్రాంతంలో కిడ్నీ స్టోన్తో చాలా భయంకరమైన పెయిన్తో దాదాపుగా 12 గంటల నుంచి 3 గంటల వరకు బాధపడుతూనే ఉన్నాను. భరించలేనంత పెయిన్, ఇంట్లో ఎవరికి చెప్పకుండా హాల్లోకి వచ్చి అలా ప్రేయర్ చేసుకుంటా కూర్చున్నాను. ఒకటే ఆలోచన, ఈరోజు ఆదివారం ఆరాధన ఎట్లాగా, ఈ ఆలోచనతో చాలా భయపడుతూ బాధపడుతూ వచ్చాను. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇలాగా సరే ఈ డివోషన్ ఒకటి రికార్డ్ చేసేద్దామని అదే బాధలో మార్నింగ్ డివోషన్ కూడా రికార్డ్ చేసి అలా పంపించాను. 2:30 వరకు ఇదంతా జరుగుతూ వచ్చింది. మళ్ళా కసి ప్రేయర్లో ఉన్న తర్వాత 3 గంటల ప్రాంతంలో దేవుడు చాలా అద్భుతమైన రీతిలో ఆ స్టోన్ పడిపోవడానికి సహాయం చేశారు. ఈరోజు ఇక్కడ నిలబడడానికి దేవుడు నా పట్ల చూపించిన మహాకృప, హాస్పిటలైజ్ కాకుండా ఇలా అద్భుతమైన కార్యం దేవుడు నా కొరకు చేశాడు. ఈరోజు మీ మధ్య ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మీ అందరి ప్రార్థనలు, చాలామంది చేస్తున్న ప్రార్థనల వలన దేవుడు బలపరిచి
ఆయన సేవలో వాడుకుంటున్నారు. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.